తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో ఉత్తమ గ్రామ పంచాయతీ స్వచ్ఛ భారత్ మిషన్లో మోడల్ విలేజ్గా ఎంపికైన మర్తనపేట గ్రామంలో శనివారం రోజున నూతనంగా ఏర్పాటు చేసిన కంపోస్ట్ షెడ్ను ఎంపీపీ చంద్రయ్య గౌడ్తో కలిసి జెడ్పీ చైర్పర్సన్ ప్రారంభించారు. సందర్భంగా జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ మాట్లాడుతూ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా షెడ్యూల్ను పూర్తి చేసిన మర్తన్నపేట గ్రామాన్ని సర్పంచులు అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. గ్రామ ప్రజలందరూ మొక్కలు నాటి పచ్చదనం పరిశుభ్రత పాటించాలన్నారు. తడి పొడి చెత్త సేకరించడంలో మహిళలు ముందు ఉండాలని అన్నారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్కలు నాటి వాటిని రక్షించాలని అన్నారు. ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయంతో పనిచేసే గ్రామాలు అభివృద్ధి పదంలో నడపాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సర్పంచ్ వంశీకృష్ణ, ఎంపీటీసీ ప్రవీణ్, ఫ్యాక్స్ చైర్మన్ నర్సయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సంతోష్, జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి, ప్రత్యేక అధికారి కొండలరావు, డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి, జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ కోఆర్డినేటర్ సురేష్, ఎంపీఓ మిర్జా, ఎంపీడీఓ రామకృష్ణ, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు పాల్గొన్నాయి. గుంతలు పూర్తి స్థాయిలో మరుగుదొడ్లు ఇవన్నీ నిర్మించుకోవడం జరుగుతుంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈ రోజు ఇంత చక్కగా మన అన్ని గ్రామాల కంటే మర్తనపేట గ్రామం కూడా ముందుండి ఈ కంపౌండ్ షెడ్ పూర్తి స్థాయిలో చేసుకున్నది మన మండలు గౌరవ సర్పంచులకు తెలియజేసినది ఏమనగా అంటే పోటీ పడ్డట్టు ఒక వారంలోగా మిగతా ఈ నెలలో కూడా కొన్ని కంప్లీట్ చేస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మర్తనపేట సర్పంచ్ ఎందుకు కంప్లీట్ ఇందాక చూస్తే నర్సింగ మన చందుర్తి మండలంలో నర్సింగాపూర్ సర్పంచ్ గారు అక్కడ చెట్లు అదేవడమనే మన కలెక్టర్ గారు కూడా వారిని సస్పెండ్ చేయడం జరిగింది. అలా ఎవరు సస్పెండ్ కావద్దని నేను కోరుకుంటున్నాను. ప్రతి సర్పంచి ముందుండి ప్రతి ఒక్క పనిని వాళ్ళ పాలక వర్గంతో ముందుండి నడిపించాలి. చెట్లు కూడా బాగా నాటి పెంచాలని కోరుకుంటున్నాను. అందులో మన మర్తనపేట గౌరవ సర్పంచ్ గారు కూడా ఈ కంపోసండ్ ముందుండి వాళ్ళ పాలక వర్గంతో ముందుండి సహకరించి ముందు జిల్లాలో ముందు వరుసలో ఉన్నందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగే ప్రతి సర్పంచ్ కూడా అధికారులకు కూడా మనం కూడా సర్పంచులు సహకరించితేనే అధికారులు కూడా చేయగలుగుతారు కాబట్టి అధికారులు సర్పంచులు సమన్వయంగా ముందుగా మరి చెప్పేది ఏంటంటే పంచాయత్ సెక్రటరీ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రతిదీ వాళ్లకు కూడా బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు ఉన్న సర్పంచి బాధ్యతగా తీసుకొని ఏదైనా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలు ముందుండి కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. మన నియోజకవర్గం కూడా మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు కూడా సహకరిస్తున్నారు కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు.